కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటుకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రజా సంక్షేమ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా 2026 తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. రాజు సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్, ఏటీసీ, వీరసం, మానవ హక్కుల వేదిక, ఆమ్ ఆద్మీ పార్టీ, చైతన్య మహిళా సమాఖ్య, మహిళా శక్తి, జమాతే ఇస్లాం హింద్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇతర ప్రజా సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొని తమ నిరసన తెలిపాయి. ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఆందోళన, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, వాళ్ళ మీద ఎంత నిర్బంధం ప్రయోగించినా, దేశ ద్రోహులని, తీవ్రవాదులని, నక్సలైట్లని ఎన్ని మాటలు చెప్పి యూఏపీఏ కేసులు లాంటివి పెట్టి జైళ్లలో పెట్టి రైతుల్ని చిత్రహింసలు పెట్టినా కూడా నెలల పాటు ఆ ఉద్యమం అట్లే కొనసాగుతూనే ఉంది. పంజాబ్, హర్యానాలో మొదలైన నిరసన ఈరోజు చాలా రాష్ట్రాలకి విస్తరిస్తూ దక్షిణాదికి కూడా రైతాంగ ఉద్యమం అంటుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో విశాఖ ముక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున కదిలి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటంలోకి ముందుకొచ్చారు. నిన్నటికి నిన్న జరిగిన విశాఖ ముక్కు గర్జన దానికి అతిపెద్ద ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వ విధానాలని ప్రజలు ఈరోజు ఆమోదించడం లేదు అని చెప్పడానికి ఇది ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ఈ ఉద్యమం అటు కార్మిక వర్గం వైపు నుంచి, ఇటు రైతుల వైపు నుంచి, దళిత వర్గాల వైపు నుంచి పోయిన ఏడాది, పోయిన సంవత్సరం సిఏఏ, ఎన్ఆర్సీ నిర్ణయం తీసుకున్నప్పుడు మేధావుల వైపు నుంచి, ముస్లిం ప్రజానీకం వైపు నుంచి, దళితుల వైపు నుంచి ఏ వ్యతిరేకత అయితే వ్యక్తమయ్యిందో కరోనాని సాకుగా చేసుకుని ఆ ఉద్యమాన్ని అణిచివేసి తర్వాత వందలాది మంది మీద అక్రమ కేసులు బనాయించి మేము ఉద్యమాన్ని అణిచేశామని సంబరపడుతున్న క్షణంలోనే రైతులు ముందుకొచ్చారు. ఈరోజు కార్మికులు కూడా ముందుకొచ్చారు. కాబట్టి ఇదొక హెచ్చరికలాగా భావించి మేము అన్నీ అమ్మేస్తాము అని అహంకారపూరితంగా పార్లమెంటులో ప్రకటిస్తున్న బీజేపీ ప్రభుత్వము రైతు నిరసననైనా లేదా కార్మికుల నిరసననైనా చూసిన తర్వాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొస్తారు. ప్రజా ఆందోళనకి మా వైపు నుంచి, ప్రజా సంఘాల వైపు నుంచి, వామపక్ష పార్టీల వైపు నుంచి మద్దతు ఉంటుంది.